ఈరోజు గద్దరన్నను ఈ రకంగా చూడడం అనేది చాలా బాధాకరం. నిన్నటి నుంచి అనంతపురం జిల్లాలోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను రెండు రాష్ట్రాల్లోను ఆయనకున్న అభిమానులంతా కూడా చాలా ఈ ఘటన విన్న తర్వాత చాలా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ముఖ్యంగా మా ప్రాంతంలో ఎందుకంటే మూమెంట్ మొదలైనప్పుడు 1970స్లో ఆయన అక్కడికి రావడము బ్రహ్మాండంగా ఆయన పాటల ద్వారా చాలామందిని మూమెంట్కి ఉద్దులయ్యేటట్టుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటట్టుగా ఆయన పాట మార్చింది చాలామంది యువకులను. వాళ్ళందరూ కూడా ఈరోజు నిన్నటి నుంచి గత స్మృతులను ఆ రోజు ఏ రకంగా ఆయన మా ప్రాంతానికి వచ్చాడు మూమెంట్ని ఆయన పాట ద్వారా ఏ రకంగా మూమెంట్ని వాస్టప్ చేశాడనే విషయం కూడా చాలామంది ఫోన్లు చేస్తూ చర్చించుకుంటూ చాలా బాధపడుతున్న పరిస్థితి. మరి మా కుటుంబం గురించి మాట్లాడుకుంటే కటార్ శ్రీరాములు గారు మా తాతగారు ఉన్నప్పుడు మా ప్రాంతంలోకి రావడం అక్కడ ఉన్న బూర్జ్వా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో తనవంతు సహాయం తాను కూడా అందించడం జరిగింది. మరి దాంతోపాటు నెలల పాటుగా మా ప్రాంతంలో ఉండి చాలామందికి కొత్త కళాకారులకు కళకు ప్రాణం పోసిన వ్యక్తి గద్దరన్న. ఆయన ఆ రోజుతో పాటు తర్వాత మా చిన్నాన్న హరిగారు ఎన్కౌంటర్ అయినప్పుడు కూడా ఆయన రావడము గట్టిగా మీటింగ్ పెట్టడము ఈరోజు ఆ మీటింగుల్లో ఆయన పాడిన పాటలను ఈరోజు వరకు కూడా గ్రామాల్లో బ్రహ్మాండంగా పాడుకుంటూ యువతంతా కూడా చైతన్యవంతులే ముందుకు రాగలుగుతున్నారంటే మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా ఆయన పాటకున్న విలువ ఎంత అనేది. ఎందుకంటే మా ప్రాంతానికి దగ్గర 40-50 ఏళ్ళ చరిత్ర ఆ చరిత్రలో ఈయన కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారనే దానికి చాలా గర్వంగా ఉంది దాన్ని చెప్పుకోవడం. ఈరోజు ఈయనను కోల్పోవడం కూడా చాలా పెద్ద లాస్ మా ప్రాంతానికి కూడా. మంచికి చెడుకి ఏదున్నా సరే ముందుకొచ్చి ఈ రకంగా నడుచుకోండి, ఈ రకంగా నడుచుకుంటే మన ప్రాంతానికి మనం బతికిన జీవితానికి ఒక విలువను సంపాదించుకోగలుగుతామనే మాటను ఆయన చాలా గొప్పగా అర్థమయ్యేటట్టుగా చాలామందికి చెప్పేవాడు. ఖచ్చితంగా ఆయన స్ఫూర్తితోనే ఖచ్చితంగా ముందుకెళ్తాం. చాలామంది యువత కూడా ఆయన స్ఫూర్తితోనే ఆయన పాటలు వింటూ ముందుకెళ్తారు. ఆయన పాట చెవులకు వినపడినంత వరకు గద్దరన్న బతికే ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను.